లోకేష్ నాయుడు అంటే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంట, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరారత్నం, ఆయన మన ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉంది అనేంతవరకు ట్వీట్ పెట్టడం వరకు పోయింది, అందరం చూస్తాను. విచిత్రంగా అతను రాసిన ట్వీట్లో, అతను పెట్టిన ట్వీట్లో ఏమంటాడు, ది గవర్నమెంట్ ఆఫ్ జీఓఏపీ ఈజ్ ట్రయింగ్ టు అడ్మినిస్టర్ స్టిరాయిడ్స్ టు హిమ్. అసలు స్టార్టింగే దెర్ ఈజ్ అన్ అన్డినయబుల్ అండ్ ఇమ్మీడియట్ థ్రెట్ టు సిబిఎన్స్ లైఫ్. హీఈస్ బీయింగ్ డెలివరేట్లీ హార్మ్డ్ అంటూ ఏం చేస్తున్నారా అంటే, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మస్కిటోస్, డీలింగ్ విత్ మస్కిటోస్, కంటామినేటెడ్ వాటర్, వెయిట్ లాస్, ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, ఇందులో ఏమి ఏది ప్రాణాంతకమైందో అర్థం కావట్లే కానీ ఈ దోమలకు వీటికి లేదా అలర్జీలకు వీటికి అవసరమైన మెడికల్ అసిస్టెన్స్ లేదంట. అక్కడ నుంచి జంప్ చేసి ది జీఓఏపీ ఈజ్ ట్రయింగ్ టు అడ్మినిస్టర్ స్టిరాయిడ్స్ టు హిమ్. సరే, ఆయన భార్య అంటే బాలకృష్ణ గారి కూతురు చంద్రబాబు నాయుడు కోడలు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు, వాళ్ళంటే సరే ఇంట్లో వాళ్ళు అనుకుందాం అనుకుంటే ఇది వచ్చింది. అంటే వీళ్ళ దాంట్లో కూడా రాజకీయాలే ఉన్నాయనుకోవడానికి బాగా అనిపించడం ఏంటంటే, ముగ్గురు ఒకే ఇవి పెడతారు. ఈమెమో హస్బెండ్స్ లైఫ్ థ్రెట్ అంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు ఇద్దరు. నెల క్రితం ఏమో అంతా బాగుంది, ఇంకా ఎన్నాళ్ళైనా, అంతకుముందు అయితే 10 కిలోమీటర్లైనా నడవగలిగిన యువకుడు అన్నారు, జైల్లో పడగానే 73 ఏళ్ళ వృద్ధుడన్నారు. అప్పుడు కూడా ఆమె భువనేశ్వర్ గారు లోపలికి వెళ్ళి వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన, హెల్దీగా, దేన్నైనా నేను ఇది చేయగలనని ఆయన అన్నారు. అప్పటి నుంచి వీళ్ళు చెప్తున్న రీజన్స్ అన్నీ కూడా స్కిన్ డిసీజెస్, స్కిన్ ర్యాషెస్, అలర్జీస్ చెప్తారు. కానీ వాటి వల్ల జరగబోయే తీవ్ర పరిణామాలు ఏంటి ఆరోగ్యపరంగా అంటే ప్రాణమే పోతుంది అంటారు. దాని మీద విజృంభించి ఈరోజు ఇప్పటికీ జరుగుతున్నాయి.